హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు మనం పాలక్ పన్నీర్ని తయారు చేసుకోబోతున్నాం. పాలక్ పన్నీర్ అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు, పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఫేవరెట్ కర్రీ ఇది. మరి పాలక్ పన్నీర్కి కావలసిన పదార్థాన్ని తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దామా? మరి కడిగి పెట్టుకున్న పాలకూర 4 కట్టలు, పన్నీర్ 200 గ్రాములు, 1 కప్పు టమాటా పేస్ట్, 1 కప్పు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర పుదీనా, ఫ్రెష్ క్రీమ్, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు, ఉప్పు, పసుపు, హోల్ గరం మసాలా, ధనియా జీరా పౌడర్, కారం, నూనె. ముందుగా స్టవ్ వెలిగించి 1 గిన్నెలో నీళ్లను మరిగించుకోవాలి. ఇప్పుడు పాలకూరని మనం ఈ మరిగే నీటిలో ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం ఈ పాలకూరని బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం 1 గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూరలో మనం చల్లటి నీళ్లు పోసుకోవాలి, ఎందుకంటే పాలకూర గ్రీన్ కలర్ పోకుండా ఉండడానికి. ఇప్పుడు ఈ పాలకూరని మనం 1 మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ పాలకూరతో పాటు మనం పచ్చిమిర్చి వేసుకోవాలి, కొత్తిమీర పుదీనా వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చేసుకున్న పేస్ట్ ని 1 గిన్నెలోకి తీసుకున్నాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకోవాలి. 4 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. జీడిపప్పు వేసుకోవాలి ఇందులో. జీడిపప్పు గరం మసాలా కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గాక ఇందులో టొమాటో పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఈ టొమాటో పేస్ట్ ని 1-2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇందులో పాలకూర పేస్ట్ వేసుకోవాలి. దీనికి 2 మినిట్స్ టైం పడుతుంది. చూసారు కదా, టమాటా పేస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో పాలకూర పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1-2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్ ఇంకా కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియాలు జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. హోల్ గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి.
ఇందులో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ అయిపోయింది, ఒకసారి తీసి చూద్దాం. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పనీర్ క్యూబ్స్ వేసుకోవాలి. లైట్ గా మిక్స్ చేసుకోవాలి. ఒక్క 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. పాలక్ పనీర్ తయారైపోయింది. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదండి, పాలక్ పన్నీర్ కర్రీని మనం ఒక బౌల్లోకి తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఫ్రెష్ క్రీమ్ ఇంకా పన్నీర్ తురుముతో గార్నిష్ చేసుకోవాలి. చూసారు కదండి, మన టేస్టీ టేస్టీ పాలక్ పన్నీర్ తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.